मुख्यमंत्री केसीआर गल्फ कार्मिक संक्षेम निधि एर्पाटु चेस्तानन चेप्पी आरेलावुतुन्ना इप्पटिवरकू एलांटि स्पंदन लेदनि तेलंगाण गल्फ कार्मिकुल ऐक्य वेदिक अध्यक्षुलु दोनिकेनि कृष्ण आरोपिंचारु। ఈ సందర్భంగా వేములవాడ వరకు చేరుకున్న పాదయాత్రలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాల్లో చాలామంది ఉపాధి నిమిత్తం వివిధ అరబ్ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రజల కోసం ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేస్తానని మాయమాటలు చెప్పి తెలంగాణ గల్ఫ్ కార్మికులను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు। బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్ మాట్లాడుతూ ప్రతి పల్లె నుంచి ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారికి ఏదైనా అనుకోని ఆపద వస్తే వారిని పట్టించుకునే నాదుడే లేడని అన్నారు। కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి ముప్పిడి శ్రీనివాస్ నాయకులు జక్కుల పాల్గొన్నారు। గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వారి సమస్యలు పరిష్కారం చేయాలి, ఎన్ఆర్ఐ పాలసీని వెంటనే ఈ రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పేసి 21వ తారీఖు నుంచి మరి నిర్మల్ నుంచి హైదరాబాద్ వరకు పెద్ద ఎత్తున మహాపాదయాత్ర చేపట్టినటువంటి ఐక్య వేదిక నాయకులు కృష్ణ గారికి అలాగే వారి మిత్రబృందానికి అందరికీ కూడా వేములవాడ భారతీయ జనతా పార్టీ పక్షాన స్వాగతం తెలియజేస్తాను। దానివల్ల చాలా దారుణం స్వరాజ్యం కొరకు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మనసు మార్చుకొని దిగిరావాలి, ఈ యొక్క సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలి, వీళ్ళ యొక్క సమస్యల పరిష్కారంలో మరి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం। లేని పక్షంలో వాళ్ళు చేసేటువంటి పోరాటానికి పూర్తి స్థాయిలో మా వైపు నుంచి మద్దతు ఇస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం గద్దె దిగల్చి ఈ సమస్యల పరిష్కారాన్ని పొందుకోవాలి।